జూనియర్ బాలయ్య వచ్చేస్తున్నాడు. అతి త్వరలో తన సినీ వారసుడికి సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఇండస్ట్రీలో తన తోటి హీరోలు కొడుకులను వెండితెరకు పరిచయం చేశారు. అక్కినేని వారసులు, మెగాస్టార్ వారసుడు సత్తా చాటుతున్నారు. అయితే వారసుడి ఎంట్రీపై డైలమాలో పడ్డ బాలయ్య మనసు మార్చుకుని ఎట్టకేలకు పరిచయం చేయాలనుకుంటున్నాడట. అందుకోసం బిగ్ ప్లాన్ వేసినట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో అందరూ ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు క్రిష్, కొరటాల శివ, బోయపాటి సీను, అనిల్ రావుపూడి చేతిలో మోక్షజ్ఞను పెట్టి సినిమా చేయించాలని బాలయ్య అనుకున్నారన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అది కాస్త మారిపోయిందట. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అంతేకాక వారసుడి సినిమా ఎంట్రీకి బాలయ్య ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే మొన్నటి వరకు పైసా వసూలు కాంబో రిపీట్ అవుతుందని, ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని టాక్ వినిపించింది. అయితే ఇద్దరి మధ్య జరిగిన సంప్రదింపులు బాలయ్య సినిమా కోసం కాదని, వారసుడి ఎంట్రీపై అని తాజాగా తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ను పూరితో వెండితెరకు పరిచయం చేశాడు చిరు. అలా ఎంట్రీతోనే చరణ్ దశ తిరగటంతో పాటు ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ స్థాయికి చేరాడు. దీంతో తన కొడుకును కూడా పూరి చేతుల మీద లాంచ్ చేయాలని అనుకుంటున్నాడట బాలయ్య. ఇప్పటికే పూరి బాలయ్యకి స్క్రిప్ట్ వినిపించినట్లు, మార్పులు చేర్పులు సూచించినట్లు సమాచారం. సరిగ్గా రామారావు 100వ జయంతి నాడు మే 28వ తారీఖు మోక్షజ్ఞ సినిమా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.